నిఖిల కార్ స్టార్ట్ అయితలేదు ఫ్రెండ్ కి కాల్ చేసినా అప్పటిదాకా ఏదైనా హోటల్ లో ఉందామా పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా నాకు ఇంత కూడా డౌట్ రాలేదు సుచి అన్న ఒకే ఒక రీజన్ వల్ల నా చెయ్యి ఇంకా కామ్ గా ఉంది అరే నాకు నిజంగా నిద్ర వచ్చిందబ్బా కావాలని చేయలేదు షట్ అప్ రామ్ సాల్ట్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్ మై రిలేషన్షిప్ వాస్ హెల్దీ అందరికి ప్రొఫెషన్ సెట్ అయితే పర్సనల్ సెట్ అవ్వదు పర్సనల్ సెట్ అయితే ప్రొఫెషన్ సెట్ అవ్వదు కానీ నాకు రెండు సెట్ అయ్యాయి నీలా ఇంకా 10 మంది వచ్చినా నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు అండ్ అందరు అమ్మాయిలు ఒక్కటి కాదు నీకు లైఫ్ లో లవ్ అర్థం కాదు అండ్ నా లైఫ్ లో నువ్వు ఇంకా లేవు హ్యూమన్ బీయింగ్స్ కి పక్కా ఫేస్ అయ్యే సిచ్యుయేషన్ ఇది ఒక అమ్మాయి వదిలి వెళ్ళిపోవడం కానీ నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు అందంగా బాధపడుతూ బ్యాగ్ తో బస్ ఎక్కి వెళ్ళిపోతుంది దిస్ సెకండ్ ఐ ఫీల్ లైక్ అ సెకండ్ కంటైన్స్ 60 మినిట్స్ అండ్ యాక్చువల్లీ గర్ల్స్ కి సాలిడ్ రీజన్స్ అవసరం లేదు జస్ట్ వన్ రాంగ్ పార్కింగ్ అండ్ ఇట్స్ ఆల్ ఓవర్ నా పేరు రామచంద్రయ్య స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తా ట్రూలో కన్నా రూమ్ లో లవ్ బెస్ట్ టైం సేవ్ అవుతుంది అనుకుంటాను బ్యాడ్ పాస్ట్ కాంట్ హెల్ప్ చీ ఎంగిల్ మామ ఏంటిది నేను చెప్పేది అదే రా అది ఎంగిల్ ఇష్టపడుతుంది రామ్ డోంట్ క్రియేట్ అ సీన్ ఇట్స్ జస్ట్ అ ఫార్వర్డెడ్ మెసేజ్ అంతే అది ఫార్వర్డా అరే లోపలేం వేసుకున్నా దానికెందుకు రా నువ్వేం వేసుకున్నావు అడగచ్చు కదా దానికెందుకు నేనేం వేసుకుంటే ఫార్వర్డ్ మెసేజే కదా మామా ఫార్వర్డా ఫార్వర్డ్ నీ ఈ మెసేజ్ చూడు ఇది చదువు ఈడేంది ఇంత సీరియస్గా వెళ్తాడు ఏమైనా వేసుకుంటాడేంది చూడ్డానికి అందంగా డాల్ లా ఉన్న ఈ అమ్మాయి పేరు నీలాంబరి అమ్మాయి అబ్బాయిని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది జిమ్మీ అలా పైకి వెళ్లి స్కైలో థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్ అని పడుతుంది ఫిల్మ్ రైటర్ డైరెక్టర్ అవ్వాలని గట్టి కోరిక ఎవరైనా అమ్మాయి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు నువ్వేంటి మెసేజ్ ఫార్వర్డ్ చేసావు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి డేట్ చేయడం చా నేను ఆ కైండ్ కాదు ఇప్పుడు నువ్వు సింగిల్ కదా నేను పక్కా రిప్లై ఇస్తా వావ్ జస్ట్ అమేజింగ్ నీలా అందమైన అమ్మాయిలు ఒక ప్రేమ కథ రాస్తే ఇంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది వెల్ డన్ అదిగో అట్లా బిస్కెట్లు వేస్తూ బతకడం నా వల్ల అయితే కాదు నేను సీరియస్ రిలేషన్షిప్స్కి అస్సలు ఓకే చెప్పను నేను బయట స్మోక్ చేస్తుంటా అది కథమయ్యే లోపల వస్తే ఓకేనా ఇదే కదా నేను ప్రొడ్యూసర్ పిచ్ చేస్తాను ఇప్పుడే కాదు 2 మంత్స్ వర్క్ చేసి ఓకే కదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కాదు కాల్ మీ రోషన్ ఓకే లెట్స్ వర్క్ టుగెదర్ ఎగరాలి చూడు వయసుందో నేడు దొరకని దంటు లేదంట ఇప్పుడు కనులను తెరిచి అందాలు చూడు కలలేనా ఎప్పుడు జిందగి ఒకటి లేవంట రెండు నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కదా ఈ సమయం చిలిపిగా గడిపేయాలంట జీవితం మనసుతో అడుగేయకపోతే దొరకదుగా సంతోషం ప్రతి ఒక నిమిషం వరమనుకో నీతో రాతాలోకం ఏదో ఏదో ఉందో లే
ఏదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టేయాలి ప్రపంచమే లవ్ ఫెయిలియర్కి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తున్న వీడు కాళిదాసు, దేవదాస్కి మ్యాక్సిమం క్లోజ్ ఫ్రెండ్. కాళి, నీకు సెట్ అయ్యే అమ్మాయి కాదురా, లైఫ్ అంతా ఇలానే ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? వేరే మ్యారేజ్ చేసుకుంటుందంట, అర్థం చేసుకోరా ఆ పిల్లకి నువ్వు అంటే ఎంత లైటో. లేదు మామా, తనకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు తను ఇష్టమే కదా, నాకు తను లైట్ కాదు మామా, లైట్ కాదు. రే, ఈ ఫేస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోరా, దేవదాస్ అవ్వకు. ఇది నీ ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం అసలే అవ్వద్దు. ఐ నో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తాగితే మర్చిపోతారంటారు కదా, మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ ఏడుస్తాను, ఇంకొక బాటిల్ తాగుతాను. నీకు ఎక్కువ అయింది, నడువు పోదాం పద. ఇక్కడే ఉంటే నువ్వు ఏదో చేసుకునేలా ఉన్నావు. బెంగళూరులో మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. అన్న అన్న దగ్గరికి ఎందుకు? రామ్, నీ కూడా నేను బాను అయిపోయినా మామా. లవ్లీ ఉంది, ఐ ఎంజాయ్. ఇలా నువ్వు ఫస్ట్ టైం స్టోరీలో ఏం చెప్పినప్పుడు నీకు ఇంత స్కిల్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నో డౌట్, నువ్వు డెఫినెట్గా ఫైన్ ఫిల్మ్ రైటర్ అవుతావు. విల్ యూ బీ మై ఫైన్ వైఫ్ టు? నీలా, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. Yes. I'm very happy. దీనికన్నా నువ్వు చేసేది ఇంకా బాగుంటుంది.
అర్థమవుతుంది. రామ్ జోక్ కాదు, ఇంకెన్ని రోజులు ఇలా లైఫ్ని సీరియస్ తీసుకోమని చెప్దాం అనుకుంటున్నా. అర్లీ మార్నింగ్ క్లాస్ పీక్తుంది అంటే డెఫినెట్గా మా అక్కనే సుచి రామచంద్రయ్య, మీసం లేని డాడీ. మా ఫ్రెండ్ ఒకడు హోటల్ స్టార్ట్ చేశాడు, మాట్లాడతా షెఫ్గా జాయిన్ అవుతుంది పదా. నాకు ఇంట్రెస్ట్ లేదు సుచి. చెప్పేదే చెప్పి చెప్పి నాకు బోర్ కొడుతుంది రామ్. లైఫ్ని సీరియస్ తీసుకోవా, ఒక ప్రొఫెషన్ డ్రీమ్ అన్నావు. మా ఫ్రెండ్ అయితే ప్రొఫెషన్ కోసం వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. నేను ఇప్పుడు ఎంగేజ్ చేసుకోమనట్లే, సీరియస్ తీసుకో అని చెప్దాం అనుకుంటున్నా. నా టిఫిన్ అయింది, నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. ఈ రింగ్ ఏదో బాగున్నట్టుంది చూడు. కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లం అవుతుంది, ఎలా పడితే అలా చేయలేం కదా కుకింగ్. టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు, కానీ నువ్వు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇది ప్యాక్ చేయండి. అవును, ఈ రింగ్ ఎందుకు? బెంగళూరు శేషుగాడు తెలుసు కదా, వాడి ఎంగేజ్మెంట్, మనమే రింగ్ పంపాలి. సుచి నాకు పని ఉంది, నేను బెంగళూరు వెళ్ళలేను. తెలుసు, జస్ట్ పార్సల్ మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేయి చాలు, నేను వెళ్ళాలి, నాకు సర్జరీ ఉంది. సరే, నాకు పక్కనే కదా, నువ్వు వెళ్ళు. లొకేషన్ షేర్ చేయి అండ్ డ్రైవ్ సేఫ్. బాయ్ రామ్. అండ్ ఇప్పుడే వెళ్ళు, తనకి అర్జెంట్ వర్క్ ఉందంట. రా, వచ్చేస్తా, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా, పార్టీ కదా పక్కా వచ్చేస్తా. లడ్డు ఇట్రా, వస్తావా బయట పడేను ఇట్రా. ఇంట్లో ఎవరు లేరా? బెల్లు కొట్టినా బయటకు వస్తలేరు. వెన్నెల్లో వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి, మనసే మోగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి. మేఘాలలో కొత్త రాగాలే చేరి, మొదలెట్టాయేమో సరికొత్త కచ్చేరి. నక్షత్రాలే దివిలో మరిచాయా దారి, కలిసాయే ఇలా పైనే నీలానను కోరి. ఇంతలోనే తలుపు తెరిచెనా తొలి తొలి ప్రేమ. వెన్నెల్లో వెలుగంతా వాలిందే నా ముందే వచ్చి, మనసే మోగిందే ఉయ్యాలై ఈ మాయే నచ్చి. సారీ, చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమ్ని ప్రాబ్లంలా కాకుండా సొల్యూషన్లు ఆలోచించాలి. మ్యాథ్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ సొల్యూషన్ మాత్రం లాస్ట్ పేజ్లోనే ఉంటుంది. ప్రాబ్లమ్ని ప్రాబ్లంలా కాకుండా సొల్యూషన్లు ఆలోచిస్తే సొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం సొల్యూషన్ అవుతుంది. సరికొత్త శ్వాసే తెలియని వరసే తెలిపినది వయసే, క్షణమైనా వినకుండా విడువదు నీ ధ్యాసే. రామచంద్రయ్య, నా పేరు అల్లుకుంది. మీ సిస్టర్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మొత్తం తెలుసు కదా. సుచికి ఇంత రిచ్ ఫ్రెండ్ ఉన్న సంగతి నాకు ఇప్పుడు తెలియదు. నేను కాదు, మా గ్రాండ్ పేరెంట్స్ రిచ్. బయట ఉన్న పిల్లలు మీ పిల్లలా? టూ ఫనీ కాదు, మా నేబర్స్ పిల్లలు.
మిమ్మల్ని బయట ఇప్పుడు చూడలేదు, మీరు పార్టీస్కి వెళ్ళరా? మరేం చేస్తారు? మీరు బొట్టు పెట్టుకునే స్టైల్ చాలా బాగుంది. మీరు అస్సలు మాట్లాడట్లేదు. మీరు బాగా మాట్లాడుతున్నారు. అండ్ నువ్వెన్ సుచి అంత క్లోజ్ కదా, హౌ కమ్ వి నెవర్ మెట్? నాకు నువ్వు తెలుసు, నేను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కేరళలో ఉన్నా 2 ఇయర్స్. నేను బెంగళూరు వెళ్ళాక నువ్వు ఇక్కడికి వచ్చావు. అండ్ ఇప్పుడు ఇలా. సో ఇది మన ఫస్ట్ కాఫీ. చాలా బాగాలేదు. ఆహా, కిచెన్ కార్నర్లో ఉంది, వెళ్ళి చేసుకో. యా ష్యూర్. నీలా, నీలా, ఫ్రీయేనా ఇప్పుడు? డేట్కి వెళ్దామా? నీకు ఒకటి కాదు, 50 కాఫీలు చేసిస్తా. అలర్ట్ అలర్ట్, ఐఎమ్ ఎంగేజ్డ్. ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్ సొల్యూషనా? నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. బట్ థింకింగ్, నేను ఎంగేజ్ కాకపోయినా ఛాన్స్ లేదు. ఎందుకు? సుచి ఏమని అంటదానా? ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నా, అందుకే కదా పార్సల్. ఓ, నువ్వేనా ఫిలిం మేకర్? హా, నువ్వే కదా ఫిలిం డైరెక్షన్ కోసం ఎంగేజ్మెంట్ రోహన్? హా, నేనే. అండ్ రోషన్? ఓ, ప్రొఫెషన్ కోసం డైరెక్టర్ని, ఫిలిం మేకర్ అవ్వాలని వేరే డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసావు. అవును, అయినా అన్నిసార్లు అన్నకు నేను ఏదో తప్పు చేసినట్టు. ప్రొఫెషన్ కోసం యాక్సెప్ట్ చేశాను, తప్పేముంది, లైఫ్ బాగుంటుంది కదా. అలా అయితే ప్రొడ్యూసర్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది, లైఫ్ ఇంకా బాగుండేది. నేను బెంగళూరు వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకోవాలి, నువ్వు వెళ్ళు. ఓకే ఓకే. నీలా, ఏదో దోషం ఉందని చెట్టుతో పెళ్లి చేస్తారు, బట్ యు కాంట్ మేక్ లవ్ విత్ ఇట్. చాలా అందంగా ఉంటావు, ఇట్స్ జస్ట్ అ కాంప్లిమెంట్. నేను ఇంతకుముందు ఏ అమ్మాయికి చెప్పలేదు. అండ్ నేను నీ మూవీ అస్సలు చూడను. అవునరా ధోని, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒక థర్డ్ క్లాస్ లో, ఒక ఫిఫ్త్ క్లాస్ లో. నువ్వు ఫోర్త్ క్లాసా? ఆ, నీకు ఎలా తెలుసు? నీ పేరేంట్రా? అభినవ్. కరెక్ట్ పేరే పెట్టుకున్నావు. అవునరా, నీకు రైట్ హ్యాండ్ ఇష్టమా లెఫ్ట్ హ్యాండ్ ఇష్టమా? రైట్ హ్యాండ్. సార్, మీ అమ్మాయి నీలాంబరిని నేను 5 మినిట్స్ బ్యాకే చూశాను, కామెంట్ కూడా చేశాను, బట్ షీ డిడ్ంట్ లైక్ ఇట్. కెన్ ఐ టేక్ హర్ ఆన్ ఎ డేట్? Yes. No touching. టాక్సీ, రండి ప్లీజ్, కూర్చోండి. డ్రైవర్ ఏసీ ఆన్ చేయి, ఫాస్ట్గా జీవికే. అవును నీలాంబరి గారు, మీకు సినిమాలు కోపడ్డాలు కాకుండా ఇంకేం హాబీస్ ఉన్నాయి? ఇలానే 1 మినిట్ 2 మినిట్స్ డేట్స్కి వెళ్తుంటా. ఓ అవును, ఇలా మీరు డేట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరు నచ్చలేదా? ఇదిగో. ఓ డ్రైవర్ స్టాప్, ఇక్కడే దిగండి, దిగండి. అవును, మీ ఫేవరెట్ పాస్ టైం ఏంటి? మూవీస్ చూస్తాను. ఓ పర్ఫెక్ట్, సినిమాకి వచ్చాం. ఈ సినిమా చాలా ఫేమస్, చాలా పెద్ద హిట్ అయ్యి అందరూ అంటూ ఉంటారు చూడమని, నేనెప్పుడు చూడలేదు. అవును, మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మూవీ అస్సలు బాగాలేదు కదా, వేరే దగ్గరికి వెళ్దాం. టాక్సీ, కూర్చోండి. టాక్సీ, మహారాజా చాట్ మెడల్, అక్కడ చాట్ చాలా ఫేమస్, మీకు చాట్ ఇష్టమా? షూర్. పానీపూరి? ఐ లవ్ ఇట్. భయ్యా ప్యాస్టాలు? నీకు బిర్యానీ ఇష్టమా? బాబు 1 బిర్యానీ. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా స్పైసీ ఉంటుంది.
థ్యాంక్ యూ. తినండి. థ్యాంక్ యూ. మీరు పాన్ తింటారా ఐస్ క్రీమ్ తింటారా? పాన్. ఓ భయ్యా ఏక్ చాక్లెట్ పాన్ బనవానా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేమేమి ఇష్టం మీకు? నాకు వర్షం ఇష్టం. ఏంటిది? అంటే క్లైమేట్ చాలా కోల్డ్ గా ఉంది కదా, వాన పడుతుందేమో అని. వాన? అరే దారా పోయిరా, పోయి 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 పోయి. మీ హోమ్ వచ్చింది. జనరల్ గా ఇలాంటి డేట్స్ చేసినప్పుడు నేను పక్క కిస్ చేస్తా. ఈ డేట్ లో, ఈ వాక్ లో, ఈ వాటర్ తప్ప అంతా సూపర్. యూజువల్ గా డేట్ ఎండ్ లో కిస్ చేయడం అలవాటు, బట్ ఇక్కడ సూపర్ డేట్ కాబట్టి హక్ తో ఆపేస్తా. నీలాగే నీ మాటలు కూడా చాలా పొడుగున్నాయి. అరే చిన్న హక్కేనా? టూ మచ్. చిన్న హక్ కూడా లేకుండా డేట్ ఎలా? ఇజ్జత్ పోతుంది. బుక్స్ లో కూడా రాసుకుంటారు. ఒకసారి ఆలోచించు. మాటలు మాటలు మాటలు. సింపుల్ నీలా, నువ్వు 3 అవర్స్ ఒక మూవీ చూస్తూ అది నీకు ఎప్పటికీ గుర్తుంటది, ఒక మెమరీ లాగా. నువ్వు డేట్ చేస్తే ఈ 3 అవర్ డేట్ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తా. ఈ సూపర్ డేట్ నచ్చితే నాతో డేట్ చేస్తానంటే ఈ ఫ్లవర్స్ తీసుకో. నీ సూపర్ డేట్ నచ్చింది, నాతో సూపర్ డేట్ ఎలా ఉంటుందో చూస్తావా? వెయిట్. వన్ మినిట్ లో ఇల్లంతా పాడు చేసావు కదా, ఇప్పుడు క్లీన్ చేయి. ఇది నా స్టైల్ ఆఫ్ డేట్. ఏ ఇంట్లో పని వాళ్ళు లేరా? నువ్వు ఉన్నావు కదా. లైఫ్లో చాలా డేట్స్ చేసిన, బట్ ఇలా ఎప్పుడు చేయలేదు. పని వాళ్ళకి సాలరీస్ డాలర్స్లో ఇవ్వాలి. గుర్తుంటుంది కదా చాలా గట్టిగా. ఇంకోసారి మళ్ళీ ఇంట్లో డేట్ అంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా. అసలు ఎలా అడుగుతారు డేట్కి? ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? డిపెండ్స్. కొంతమంది సింపుల్గా మాట్లాడితే పడిపోతారు, కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తే పడిపోతారు, ఇంకొంతమంది వాలెట్ చూపిస్తే చాలు వాలిపోతారు. మరి ఈ నీలాని? నీలా వన్ మినిట్. హలో నీలా, ఈ 3rd టైం నేను కాల్ చేయడం. వాట్ హ్యాపెన్? వాష్రూమ్లో ఉన్నాను రోషన్. ఓ ఓకే. యా టెల్ మీ. ఏం లేదు, ప్రొడ్యూసర్ సార్ ఇస్ లీవింగ్ టు సింగపూర్ టుమారో, సమ్ అర్జెంట్ వర్క్ అంట. సింగపూరా? మరి అగ్రిమెంట్? ఇవాళ నైట్ ఫైనల్ మీటింగ్ ఉంది అండ్ టైం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. యూ డూ వన్ థింగ్, స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలా? ఓకే, ఐల్ స్టార్ట్ ఆఫ్. ప్లీజ్ టాక్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ఇన్ఫార్మ్ మీ ద టైమ్. షూర్ నీలా, గెట్ ద ఫైనల్ స్టోరీ కాపీ రెడీ అండ్ సెండ్ మీ త్రూ మెయిల్. షూర్. నేను ఫ్రెష్ అప్ అయి ప్రొడ్యూసర్ అండ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. ఓకే, నేను రెడీ అయి స్టార్ట్ అవుతా. ఓకే బాయ్. టైంకి ఫ్లైట్స్ కూడా లేవు. రామ్ నువ్వు వెళ్ళు, నేను స్టార్ట్ అవ్వాలి. ఓ హలో హలో హలో, వెయిట్ వెయిట్, ఎక్కడికి? ఇంకా చాలా టైం ఉంది. ఇంతసేపు పని చేయించిందంతా వేస్టేనా? ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే తొందరగా ముసల్దాన్ అయిపోతావు, వైట్ హెయిర్ కూడా వచ్చేస్తాయి, పళ్ళు కూడా ఊడిపోతాయి. మాటలు మాటలు మాటలు. అరే నీలాంబరి, ఇప్పటికిప్పుడు ఎట్లా వెళ్తావు బెంగళూరుకి? నేను డ్రాప్ చేయనా? నో థ్యాంక్ యూ, నేను మేనేజ్ చేసుకుంటాను. అరే నీలాంబరి. ఏంటి రామచంద్రయ్య, నాకు అసలు టైం లేదు. అట్లీస్ట్ వన్స్ మోర్. బాల్కనీ అటుంది, వెళ్ళి స్మోక్ టీ కాఫీ మ్యాగీ జ్యూస్ అన్ని తిని తాగు. కావాలంటే ఇక్కడే పడుకో, నేను ఒక 10 మినిట్స్ లో డోర్ క్లోజ్ చేస్తున్నాను. సుచి, అర్జెంట్ కాల్, నేను ఇప్పుడే బెంగళూరు స్టార్ట్ అవుతున్నా, నా బ్యాగ్స్ అన్ని నీ కుదిరినప్పుడు పంపు. నీలాంబరి గారు వస్తారా? నేను బెంగళూరు దాకా వెళ్తున్నా. ఇది కొంచెం ఓవర్ బ్రో. బ్రో మీకోసం కాదు, పార్సల్ ఉంది, ఇవ్వడానికి వెళ్ళాలి, చాలా అర్జెంట్. కార్ అంతా ఖాళీ ఉంది, మీరు వచ్చి కూర్చోవచ్చు. ఓకే, క్యాబ్ ఫేర్ 8K చూపిస్తుంది, నీకు ఓకే అంటే చెప్పు. నీలాంబరి గారు క్యాబ్ ఫేరే కాదు,
దారిలో టిఫిన్లకి టోల్లకి అన్నిటికీ మీరే డబ్బులు పెట్టుకోండి. నేనేమనుకోను. రండి ఎక్కండి. ఏమైంది ప్రాబ్లమా? మీ సీలానికి సేఫ్టీకి నేను గ్యారంటీ. బ్యాగ్స్ ఎత్తి లోపల పెట్టు. డ్రైవర్ డ్రైవరా? ఇంట్లో ఏమో ఇల్లంతా ఊడిపించి ఇప్పుడేమో డ్రైవర్. మేడం ఏసీ పెంచమంటారా? వాము బెంగళూరు వెళ్ళే లోపల ఎన్ని చుక్కలు చూపిస్తుంది ఏందో. హలో శృతి, నేను క్యాబ్లో వస్తున్నా. నా ఫైల్స్ నీకు పంపించా. రోషన్కి ఇన్ఫామ్ చేయవా? ఓకే ఓకే. అండ్ శృతి, నేను క్యాబ్లో వస్తున్నా అని రోషన్కి చెప్పొద్దు, మళ్ళీ ఫీల్ అవుతాడు. ఓకే, మరి మళ్ళీ కాల్ చేస్తా. గర్ల్స్ అన్ని నిజాలే మాట్లాడతారంటగా, సూపర్ స్మార్ట్ అసలు. డ్రైవర్ కొంచెం సౌండ్ పెంచమ్మా. అవును, నీ కాకి షర్ట్ ఏది? నీకు కాకి షర్ట్ కావాలి అంతే కదా? యా. ఆటో రైడీ తీసుకో. చిల్ బ్రో, పద. అవును నీలాంబరి గారు, మీరు ఇట్లా డేట్ చేస్తున్న సంగతి రోహన్కి తెలుసా? రోషన్ బ్రో తెలీదు. రోషన్ బ్రోనా? ఇన్ని దాచిపెడుతున్నారు, చీటింగ్ కేసు పెట్టాలి అసలు మీ మీద. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? అండ్ రోషన్కి బ్రోకి మధ్యలో కామా. అవును, మీరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండేనా? లైక్ ఫస్ట్ రిలేషన్? యా ఉండే, కానీ చిన్నప్పుడు, లైక్ 9th క్లాస్లో. అరే వా, సూపర్ బ్రో. నీకు రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకెవరు పడరా? పుట్టుకుమని అలా పాలక కొట్టేశావు? నేను అలా అనలేదు. మరి ఇంకెలా అన్నావు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకెవరు పడరా? నేను మంచిగుండునా? అలా కాదు, మీకు రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అదే ఎందుకు అంటే, ఇందాక డేట్ అడిగితే చీపురి చిల్లంతా ఊడిపించరు కదా. మీ రిలేషన్షిప్లో ఉంటే ఇంకెన్ని చేయిస్తుండే అని డౌట్. 9th లో నాకు 7 ప్రపోజల్స్ వచ్చాయి. క్లాస్మేట్స్ ఒక 4, నా జూనియర్స్లో ఒక ఇద్దరు, అండ్ 10th లో ఒక ప్రపోజల్. సూపర్, సరే అగ్రీడ్. మరి ఇంతమందిలో కూడా ఒకరిని డేట్ చేసి అది కూడా బిస్కెట్ అయింది, ఎలా? నీకెందుకు? జస్ట్ నో ఇన్ఫర్మేషన్ కోసం. క్యాడ్బరీ డైరీ మిల్క్ వెళ్ళేదని కట్ చేశారా? రీజన్ తెలుసుకుని ఏం చేస్తావో నేను చెప్పనా? నేనేం చేస్తాను కూడా నువ్వే చెప్తావా? సరే చెప్పు. మరి అప్పుడు వాడి ఏజ్ కూడా సేమ్ టు సేమ్. నువ్వు నీకన్నా చిన్నవాడిని సెలెక్ట్ చేసుకుని ఉంటే వాడు నీ మాట వినేవాడు, నీకన్నా పెద్దవాడిని సెలెక్ట్ చేసుకుని ఉంటే అర్థం చేసుకునేవాడు. సేమ్ ఏజ్ కాబట్టి అలా స్కూల్ లైబ్రరీలో ముద్దడిగినందుకు కొట్టాను రీజన్ చెప్తూ, అప్పుడప్పుడే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అలా అయింది అని వాడిని సపోర్ట్ చేస్తూ, నా దగ్గర మార్క్స్ రావు అని ఫ్లోలో అర్థమయ్యి, నేను చెప్పింది తప్పు కాదు కరెక్టే అని నాకు సన్మానం చేసేంతలా ప్రేస్ చేస్తూ, లాస్ట్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని ఒక రెగ్యులర్ స్టార్ట్ ఆఫ్ ట్యాగ్ తగిలించి నా దగ్గర సాఫ్ట్ కార్నర్ ఇంప్రెషన్ కొట్టాలి. నేనేమో ఎడ్డిదానిలాగా హో సో స్వీట్ అని ఒక బఫూన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే, నువ్వు మెల్లిగా నాకు జోలపాట పాడాలి అంతే కదా. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి? హో సో స్వీట్ అనివ్వు. ఈ పిల్లేంది ఇట్లా మాట్లాడుతుంది? ఏదడిగిన ఇంత పెద్ద చాట వార్తం చెప్తుంది, అది కూడా సంబంధం లేకుండా. బా, అనవసరంగా బెంగళూరు వెళ్తాను కమిట్ అయినా. సుచీకి తెలిస్తే ఇంక అంతే. నీలా, నీలా, హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా, చెప్పచ్చు కదా అటు ఇటు వెళ్ళిపోతే. టెంపుల్కే కదా, ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్రే చేసుకోవటం మర్చిపోయాను కదా, మా అమ్మ నాకు అలా నేర్పించింది. అవును పంతులు గారు, ఈ మూఢనమ్మకాల వల్ల యూజ్ ఏంటి అసలు? టైం వేస్ట్ కాకపోతే. నమ్మకాలకి మూఢనమ్మకాలకి పసుపు కుంకుమకున్నంత తేడా ఉంది బాబు. పసుపు కుంకుమ? అవును పంతులు గారు, ప్రొఫెషన్ కోసం పెళ్లి చేసుకోవడం పసుపా కుంకుమ? మంత్రాలకి చింతకాయలు రాలో బాబు. సార్,
తెలుగు సబ్ టైటిల్స్ లేవు సార్, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నీటితో దీపం వెలిగించే కైండ్ అన్నమాట. కైండా? వావ్. ఇలా నిన్న అడిగాడా? నిన్న అడిగాడా పంతులకి ఎందుకు ప్రొఫెషన్ పెళ్లి అని చెప్తున్నావు? మరి కాదా, నీకు పసుపు కుంకుమల మధ్య డిఫరెన్స్ తెలీదు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, పక్కకి వెళ్దాం. ఇప్పుడు చెప్పు, ఏం అర్థం కాలేదు? అన్ని మీరు మీ మూవీ వాళ్ళకి చాలా ఫేక్ నమ్మకాలు ఉంటాయి కదా, ఎందుకో మీ అందరు చాలా క్లారిటీగా ఉంటారు కదా. ఏ, ఇందాక నుంచి చూస్తున్నా మూవీ వాళ్ళు అంటున్నావు? మరి కాదా, ఏంటి కోకోనట్ కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం, నేమ్స్ లో ఎస్ఎస్ఎస్ అని సీసీ అని వేయడం, ఇదేమైనా కార్బన్ కాపీయా? మళ్ళీ ముహూర్తాలు, అసలే పెళ్లిళ్ళకే వేస్ట్ అనుకుంటే మళ్ళీ సినిమాలకు కూడానా? పోనీ అట్లా పెట్టిన సినిమా ఏదైనా హిట్ అయిందా చెప్పు, అది కూడా కాదు. మరేం యూజ్ అసలు మూవీస్ వల్ల? ఓ తల్లి నీలాంబరి, నువ్వు మళ్ళీ ఆ హిస్టరీ ఛానల్ ఓపెన్ చేయకు, నీకు దన్నం పెడతా. మూవీస్ బాబు, కెమెరా యాంగిల్ ఓకేనా? లైట్స్ అండ్ ఆల్ ఓకేనా? ఫోకస్ ఓకేనా? నా కాటుగా ఓకే. నీ క్వశ్చన్ ఏంటి? మూవీస్ వల్ల యూజ్ ఏంటియా? వాయిస్ ఓకేనా? ఓకే. మూవీస్ ఒక మనిషి పుట్టాక, స్కూల్లో జాయిన్ అయ్యాక, టిఫిన్ బాక్స్ షేర్ చేసుకోవటం దగ్గర నుంచి, టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయి రాఖీ కడితే ఏం బాధ లేనట్టు ఎలా ఉండాలో, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక ఒక అమ్మాయికి ఎలా సైట్ కొట్టాలో, ఎలా ఇంప్రెస్ చేయాలో, ఎలా ప్రపోజ్ చేయాలో, ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో, ఎలా నైట్ గొడవ దూకి వాళ్ళింటికి వెళ్ళి ఇంప్రెస్ చేయాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ బాబు బుజ్జి బంగారం అని ఎలా సారీ చెప్పాలో, కూల్ అయ్యాక ఓకే బంగారం అని ఎలా ముద్దు పెట్టాలో, లవ్ ఫెయిల్ అయ్యాక ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం అని ఎలా ఏడవాలో, ఆ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేయాలో క్లియర్గా చూపించింది మా మూవీస్. ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుందని, నీకు సెట్ అయ్యే అమ్మాయి ఏ టెండర్ లాంటి యాప్లోనో ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చేది మూవీస్. పెళ్ళి ఎలా చేసుకోవాలో, ఆఖరికి పెళ్ళయ్యాక లోపల ఏం చేయాలో కూడా చూపించింది మా మూవీస్. కానీ వేరే మూవీస్, ఇంట్లో ఉన్న ఆంటీలకి అమ్మమ్మలకి ప్రేమలు దోమలు ఎలా ఉండాలో, బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఎలా ఉండాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా చూపించింది మూవీస్. సండే వస్తే మూవీస్, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలంటే మూవీస్, ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేయాలన్నా మూవీస్, ఆఖరికి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ పైన బతికేది మా మూవీస్ వల్లనే. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కి, జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్కి కావాల్సింది కూడా మా మూవీ వాళ్ళే. అంతెందుకు, స్టేట్కి ఎంపీ ఎమ్మెల్యే, ఆఖరికి సీఎం కూడా మా మూవీస్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదా? ఇంకా చాలే, ఇదే ఎక్కువైందనుకుంటా. ఇదే లాస్ట్ డైలాగ్, మోనోలాగ్స్ ఎక్కువయ్యాయి కదా. ఓకేనా? అసలు సంబంధం లేకుండా క్లాస్ వీకి చిన్నపిల్లలకి ఎట్లా పడుకుందో చూడు. ఏమన్నా అడిగితే పెద్ద ఛానల్ ఓపెన్ చేస్తుంది, దీన్ని ఎవడు చేసుకుంటాడు? కానీ అంతే అంతే ఎర్లీగా చెవిటోడవుతాడు. ఏంటి, ఇంకా టెంపుల్ దగ్గరే ఉన్నాం, ఏమైంది? అంటే వెనకాల యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడ? అదే క్లియర్ అయిపోయింది. రే, కళ్ళేడ పెట్టుకున్నారు అసలు, లే ముందు లే. అన్న సారీ అన్న, కొంచెం అర్జెంట్లో ఉండే. అర్జెంట్ ఉంటే లైసెన్స్ ఎవరు ఇచ్చారా నీకు? సారీ. ఏజెంట్ 20 అన్న. కమ్ గెట్ అప్ అన్న. సారీ అన్న. సారీ ఏంద్రా సారీ. రామ్ కర్చీఫ్. కమ్ అక్కడ కూర్చుందాం రా.
చుట్టబడ్డది మళ్ళీ రిపేర్ ఖర్చులు కడుపు పొక్క. అన్న సారీ అన్న, కొంచెం ట్రైన్ అర్జెంట్లో ఉంది. ఏం అర్జెంట్ రా? ప్రియా దా, ప్రియా ట్రైన్కి లేట్ అవుతుందా రా? అంతా నావల్లనే అక్క, ట్రైన్కి లేట్ అవుతుందని కొంచెం అర్జెంట్, సారీ అక్క. ప్రియా రావే. హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా. కొట్టుకుంది చాలు, వచ్చి కూర్చో. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందిరా? అత్తున్నా మామ, లిఫ్ట్ అడిగి ట్రైన్ వచ్చిందా? వస్తున్నా వస్తున్నా. ఏ ఊకోవే, ఎప్పుడు చూడు ఎడవడమేనా చిన్నదానికి కూడా. బాబు నీ పేరేంటి? అన్న నా పేరు సూర్యన్న. ఎందుకు అట్లా అరుస్తున్నావు అమ్మాయి మీద? లేకపోతే ఏందన్నా, మంచిగా ప్లాన్ చేసి సెట్ చేసిన, లాస్ట్ మూమెంట్లో భయం వేస్తుంది, మా అమ్మ చేస్తే ప్రాబ్లం అవుతుంది, మా అక్క ఏడుస్తుంది అంటూ ఒక్కటే ఏడుపు కన్విన్స్ చేయడానికి పూట పట్టింది. ప్లాన్ ఏంటి అంటే అన్న, మేము లవ్ చేసుకున్నామన్న, దీని ఇంట్లో డౌట్ వీళ్ళ అమ్మకి, అసలే పెద్ద గయ్యాలది, అందుకే లేచిపోతున్నామన్నా. లేచిపోతున్నారా అక్క? మరి తనకి ఇష్టం లేనప్పుడు కామ్గా ఉండొచ్చు కదా, అలా ఏడుస్తుంది. ఒకవే ఎప్పుడు ఏడవడమ్నా నీ అమ్మ? నీ అమ్మనా? నిజంగా లవ్వా? నిజంగా లవ్ ఉండదు నీలా, అన్నీ టెంపరీనే. కొన్ని డేస్కి బోర్ కొట్టేస్తుంది. టూత్ పేస్ట్ నుంచి మస్కిటో కదలాక అన్ని మనీతోటే కదా లింక్. ఒకసారి మనీ అయిపోయాక బ్యాక్ టు హోమ్. అలా ఏం లేదన్న, మరి ఫ్యూర్ లవ్ అన్న. తను ఎలా చూసుకుంటావు? ఏముందక్క, మొత్తం 5,000 ఉన్నాయి, ఫ్రెండ్స్ హెల్ప్ చేసిర్రు, వాళ్ళకు 2,000 పెట్టి దావత్ ఇస్తా, 3,000 ఉన్నాయి, 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. 3,000తో 1 మంత్? పర్ఫెక్ట్ ప్లానింగ్ సూరి. థ్యాంక్స్ అన్న. మరి దాని తర్వాత? తర్వాత ఏముందన్న, సింపుల్ గా దీని గోల్డ్ చైన్ ఉంది, దాన్ని అమ్మేసి బిజినెస్ పెట్టుకుంటా. అన్నా ఇక్కడ లిఫ్ట్ అన్నా. ఏం బిజినెస్? నాకు ఆటో నడపడం వచ్చాక ఆటో కొనుక్కుంటా. చైన్ అమ్మితే 10,000 కూడా రావు కదా సూరి. అన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని డబ్బులు అడిగినా, హెల్ప్ చేస్తా అన్నారు, ఆ డబ్బులు ఇచ్చినాక ఆటో కొనుక్కుంటా. ప్రియా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ అక్క, నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఉండి మెషిన్ పనులు చేసుకుంటావు అంతే కదా? సూపర్ ఐడియా. మెషిన్ వర్క్? సూరి నీకెందుకు ఇష్టం ఈ అమ్మాయి? లవ్ అన్నా అంతే. అన్న అదే ఇక్కడే స్టేషన్. అన్న 5 మినిట్స్ ఇప్పుడే వస్తా. సరే పో. చిన్న పెయిన్కే ఇంతలా ఏడుస్తున్నావు, లేచిపోయి పెళ్లి చేసుకోవటం 1,000 times పెయిన్ఫుల్. అయినా వాణ్ణి చూస్తుంటే సీరియస్నెస్సే కనిపించట్లేదు, ఇష్టపడి పెళ్లి చేసుకోవటం తప్పు అనట్లేదు. నిజంగా ప్రేమిస్తే నీకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అనాలి, నీ అమ్మ అని కాదు. లేదక్క, అలా ఏం లేదు, నేనంటే చాలా ఇష్టం. నా కోసం బ్లడ్తో లెటర్ కూడా రాసిండు. బ్లడ్తో లెటరా? హోల్డ్ ఫకింగ్ ఫ్యాషన్. బ్లడ్తో రాసినందుకు ప్రేమించావు, మరి నీకు బ్లడ్ వస్తున్నా పట్టించుకోవట్లేదు కదా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? టెన్షన్లో ఉన్నాడు అంతే అక్క. ప్రియా సాల్ట్ ఎప్పుడు తన క్యారెక్టర్ని మార్చుకోదు. నీకు ఇప్పుడు అర్థం కాదు, ఏదో మూవీ చూస్తున్నట్టుంది. నీ సినిమా వల్ల వల్లనే కదా ఈ లేచిపోవడాలు పెళ్లి చేసుకోవడాలు ఈజీ అయినాయి. నీ హిస్టరీ ఛానల్లో ఇది కూడా యాడ్ చేసుకో. అందుకే చెప్తున్నా నీలా, లవ్ ఈజ్ ఆల్ 1 నైట్ షిట్ అని. హోల్డ్ పీపుల్ని అడుగు, ఎంత క్లియర్గా చెప్తారు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. రామ్ యు ఆర్ నాట్ హెల్పింగ్. వాట్ హెల్ప్? మనం ప్రియాకి అర్థమయ్యేలా చెప్పాలి. షీస్ జస్ట్ 18 years old. తను బ్లడ్కి పడిపోయిందంట. జస్ట్ ఇమాజిన్ ఎంత ఇన్నోసెంటో. ఫిల్మ్ రైటరే కదా, ఏదో ఒక ట్రై. ఓకే డూ లైక్ దిస్. అమ్మో నీ మూవీ వాళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ తప్ప వేరే రావా? నిజంగా చెప్తున్నా నీలా,
ప్రామిస్గా నీ మూవీ మాత్రం నేను థియేటర్లో అస్సలు చూడ, చూసిన ఏసీ కోసం వెళ్ళి పడుకుంటా. రామ్ ఇక్కడ రా. ఏంటి కోకోనట్ కొడతావు ఇప్పుడు? గాగ్స్ పెట్టుకో. హా సినిమాటిక్ హీరోనా? అయినా సరే నీ సినిమా మాత్రం అస్సలు చూడ. అన్నా వీళ్ళే మా దోస్తులు. ఏంట్రా ఎవరో మీకు తెలీదా? సరిగ్గా చూడండి, నన్ను ఎప్పుడు చూడలేదా? చూడలేదు సార్. పోలీస్ ఏమోరా. రే పక్కన కూర్చుంది ఎవరో తెలుసా? టీజీపీ కూతురు. కాల్ చేసిన అనుకో మీ అందరు జైలుకి వెళ్ళిపోతారు. మేము తప్పు చేసినామన్నా? చేసింది లవ్వే కదా. రే థర్డ్ డిగ్రీ అంటే ఏంటో తెలుసా? బాగా కాల్చి కింద నుంచి పెట్టాననుకో పైనుంచి కింద దాకా మొత్తం కాలిపోతుంది. ఈ సంగతి చెప్తా సార్, నేను డీజీపీ రిలేటివ్ రామచంద్ర అని మాట్లాడుతున్నాను సార్. మొన్న పోలంపల్లిలో నలుగురు పోరగాళ్ళు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేసినట్టు కదా. వాళ్ళ నలుగురు పేర్లు చెప్పండి సార్. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా, అబ్దుల్ సన్ ఆఫ్ కాజా, అబ్దుల్ సన్ ఆఫ్ కాజా, చింటి అలియాస్ సురేష్ సన్ ఆఫ్ మల్లేష్, ముఖేష్ అలియాస్ పాండు సన్ ఆఫ్ తిరుమల్. పాండు అంటే నువ్వేనారా? నేనే సార్. కానీ నాకు ఏం తెలియదు అన్న. వీళ్ళన్నా ఇట్లా చేస్తే పైసలు వస్తాయి, ప్రియోలో బాబు దగ్గర పైసలు తీసుకుందామన్నారన్న. అంతకుమించి నాకేం తెలియదు అన్న. అన్న నాకేం తెలియదు, చేసిందంతా సూర్యాడే అన్న. ఇట్లా చేయకపోతే నా లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తాన్నాడన్న. అందుకే చేసింది. ఇంకెంత మంది అమ్మాయిలు చేసిర్రా ఇట్లా? ఇదని చెప్పండి రా. రే పడిపోండి రా. ఒకటే ఒక లైఫే, చూసినది కొంతే. ఒకటే ఒక లైఫే, ఉన్నది ఒక లైఫే. ఒకటే ఒక లైఫే, చూసినది కొంతే. ఇంకెంతో ముందుంది అది చూస్తావా? ఇది చాలు అనుకుంటూ వదిలేస్తావా? మనసేదో చెబుతుంది గమనించావా? అనుకున్నవన్నీ నీ కన్న కలలనుకోని మలుపులే ఉండే లైఫ్ ఇది. రెక్కల్ని తొడిగి ఎగరాలిక రెయిన్బోల రంగులను కాక, నువ్వు పెళ్ళు దారి గురి తప్పక గమ్యాన్ని చేరుకడదాక. విలువైన వయసంటే తెలియక వలపు లోతులో పడినాక, సరి అయిన తోడు వెతకాలిక. బ్యాండేజ్ చేయాలా? బ్యాండేజ్ వద్దక్క, ఈ పెయిన్ ఇలానే ఉండని. తప్పు చేయటం కన్నా రియలైజ్ అవ్వటమే గెలవటం. నిజము తన నీడ రెండు ఓలాగే ఉంటాయా? మనసే తెరిచి అది చూడలేవా? కలిసే ప్రతి మనిషి ఒక పాఠాన్నే చెబుతాడంట, గతమే గుణపాఠం అయ్యేలా. నీలాగే నిన్నే ప్రేమించే వారే లేరంట, నీలోని నిన్నే వెతుకుతూ ముందుకు వెళ్ళంట. కాదంటూ ఏం వినకుంటూ నువ్వు మాయలు పడుతుంటే, ఇక మొక్కలు పేలుతూ తొందర పడితే చీకటం అదావే ఎక్కువ కిరణం. రెక్కల్ని తొడిగి ఎగరాలిక రెయిన్బోల రంగులను కాక, నువ్వు పేలు దారి గురి తప్పక గమ్యాన్ని చేరుకడదాక. విలువైన వయసంటే తెలియక వలపు లోతులో పడినాక, సరి అయిన తోడు వెతకాలిక. నీలా నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. నువ్వు రామ్మా. ఓ బాబాయ్,
తీసుకొస్తున్నాం, తీసుకోబోతలే. బాబాయ్, ప్రియా దారి తప్పి హైవే మీదకి వచ్చింది, యాక్సిడెంట్ అయింది. ట్రైన్ ఎక్కుంటే ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. తనకి దారి చూపించాల్సిన బాధ్యత మీదే. వాడెవడో నాకు చెప్పాల్సింది. తను వెళ్ళిపోవడం కంటే నన్ను నమ్మకపోవడమే చాలా బాధాకరంగా ఉంది. ప్రియా, ఏ అమ్మాయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటే హీరో అవుతుందేమో, కానీ తన సెల్ఫ్ వాల్యూ తెలుసుకుని తన జర్నీలో ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడుతుందో అప్పుడు సూపర్ హీరో అవుతుంది. అలా నీలాలా ఏ గాలైనా కింద పడిన ఫ్లవర్స్లా కాదమ్మా, ఎంత గాలొచ్చినా గట్టిగా నిలబడే ట్రీలా ఉండాలి. హ్యాపీ బర్త్డే సూపర్ హీరో. థ్యాంక్ యూ అన్నయ్య. అవ్వకు, టైంకి రీచ్ చేస్తా నిన్ను. షార్ట్ కట్ తీసుకొచ్చిన కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అయినా నీ టైం కన్ఫర్మ్ అయిందా? ఈ ప్రొడ్యూసర్స్ టైంకి మీటింగ్సే చేయరు. సడన్గా ఇప్పుడు అంటారు, లేదా మళ్ళీ ఈరోజు వద్దు రేపు పెట్టుకుందాం అంటారు. వాళ్ళ మూడే మూడు. ఓకే ఓకే, కూల్, టైంకి రీచ్ అవుతాం. నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉంది. అసలు ఒక అమ్మాయి లైఫ్ని బట్టి చూస్తే ఈ లేట్ అసలు మ్యాటరే కాదనిపిస్తుంది. సిస్టరా, వాట్ వాజ్ దట్? హ్యాపీ బర్త్డే సూపర్ హీరో అండ్ నన్ను కూడా అంటావా సిస్టర్ అని? పోయి మీ రోహన్తో పిలిపించుకో. రోషన్! అరే నీలాంబరి గారు, నేను చాలా కష్టపడి అర్థం కాకుండా చెప్పానే, చాలా స్మార్ట్ అండి మీరు. అబ్బా డ్రైవర్, కొంచెం ఏసీ తగ్గించు. బానే ఉంది కదా. అది కాదు, ఏసీ ఇప్పుడు. నువ్వు మళ్ళీ హిస్టరీ ఛానల్ మొదలు పెట్టకు. హిస్టరీ ఛానల్ ఏంటో, నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాను. అర్థమయ్యేలా కాదు, తలనొప్పి వచ్చి పేరు మర్చిపోయేలా చేసిన. మరి మూవీస్ గురించి కామెంట్ చేస్తే అంత ఈజీగా వదులుతామా? రామచంద్రయ్య పేరు మర్చిపోయా అన్నావు కదా. ఇందాక ప్లే మస్తు ప్లాన్ చేసిన, అట్లానే రాస్తారా మూవీస్? ఆల్మోస్ట్ అలాగే, కొంచెం ఇన్స్పిరేషన్, ఏదైనా మనకి నచ్చిన పాయింట్ ని ఎలాబరేట్ చేసి సినిమాటిక్ గా చెప్పటం. ఓ, సినిమాటిక్ అంటే? ఎలా అంటే కనెక్టింగ్ తో, చూసే వాళ్ళని ఎంగేజ్ చేయడం. నాకు అదంతా తెలీదు, ఎగ్జాంపుల్ తో చెప్పు. ఎగ్జాంపుల్ అంటే? ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఎలాగో స్టోరీ రాసావు కదా, అదే చెప్పు. నీకు రివ్యూ కూడా దొరుకుతుంది. నా స్టోరీ చెప్పమంటే చెప్తా, బట్ నువ్వు రివ్యూ ఇస్తా అంటే నేను చెప్పను. ఎందుకు భయమా ఫ్లాప్ అంటానని? అలా అని కాదు, ఒక మూవీని నార్మల్ పీపుల్ ఎఫెక్టివ్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా చూస్తారు. సర్లే చెప్పు, మాక్సిమం ట్రై చేస్తా రివ్యూ ఇవ్వకుండా. నువ్వు నోటికి ప్లాస్టర్ వేసుకుంటా అంటే చెప్తా. నువ్వు ఏమన్నా అడిగితే హిస్టరీ ఛానల్ మొదలు పెడుతూ, దాని బదులు స్టోరీలు బెటర్. ఓయ్, సరే సరే చెప్పు. సో ఇట్స్ రామ్ కామ్. హీరోకి ఒక 25 ఇయర్స్, ఒక నర్సరీ రన్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ప్లాన్స్ కోసం వస్తుంది అండ్ ఇలా ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకరోజు అడుగుతుంది రమేష్ని, నేనంటే నీకెందుకు ఇష్టం అని. అప్పుడు రమేష్ అంటాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొనుక్కున్నా, లేదా ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళినా, మనకేదైనా మంచి జరిగినా, మన మైండ్లో ఒక పర్సన్ వస్తారు దట్ ఈ విషయం తనతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో అది నువ్వు గీత అని హ్యాండ్ పట్టుకుని కిస్ చేస్తూ, రామ్ మెంటల్, నీకేమన్నా పిచ్చా? డ్రైవ్ చేస్తూ ఎవరన్నా పడుకుంటారా? నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. స్టోరీ అట్లా ఇవ్వడం చెప్తాడా? అది వింటూనే నిద్రపోయినా నేను, మళ్ళా పెద్ద ఫిల్మ్ రైటర్. నువ్వు కదా పడుకున్నావు, నీకు నిద్ర వస్తుందని చెప్తే నేను ఏమైనా ఫోర్స్ చేస్తానా? నువ్వే కదా చెప్పు చెప్పు అన్నావు. నాకేం తెలుసు నువ్వు ఇట్లా జోలపాటలా స్టోరీ చెప్పి నిద్రపో అంటావు అని. నీకు స్టోరీ అర్థం కాలేదని చెప్పు, ఎందుకు నా మూవీని అంటావు? ఇట్లాంటి మూవీస్ వల్లనే పిచ్చి పిచ్చి సినిమాలన్నిటికీ అవార్డ్స్ వస్తున్నాయి. నీకు కామెంట్ చేయొద్దన్నా, నువ్వు అస్సలు నా మూవీ చూడకు. ఇంత జరిగాక నీ మూవీ మాత్రం నేను పక్కా చూడ. ఇఫ్ చూసిన రివ్యూస్ లో నీలాంబరి, కేర్ ఆఫ్ చెత్తాంబరి, పరమ బోరాంబరి అని రాసి పోస్ట్ చేస్తా. ఏంటేంటి, థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్ కాదు, థ్యాంక్స్ ఫర్ స్లీపింగ్ అని పెట్టాల్సింది.
పర్ఫెక్ట్ టైటిల్, పక్కా మంచి అని ఇద్దరు. ఏయ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. హలో నీలా, వేర్ ఆర్ యు? రోషన్, నేను టైంకి రాకపోవచ్చు. వై, వాట్ హ్యాపెన్? వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ అయింది, సో నాకేం కాలేదు, బట్ కార్ డ్యామేజ్ అయింది. నీలా, ఏం చెప్తున్నావు? నువ్వు బస్సులో వస్తున్నా అన్నావు కదా. అవును, తొందరగా రమ్మన్నావు కదా. నీ టైంకి బస్సెస్ అండ్ ఫ్లైట్స్ రెండూ దొరకలేదు, సో. ఎవరి కార్? క్యాబా? ఆహా, లేదు, సుచి వాళ్ళ కార్. ఓ, సుచి ఓకేనా? నేను ఇంకా సుచి వాళ్ళ బ్రదర్ రామా. ఓ, నువ్వు రామ్తో వస్తున్నావా? డోంట్ వరీ, నేను సేఫే. ఏ, ఇంకెవరు లేరా? వాడక్కడే ఉన్నాడా? రోషన్, అలాంటిదేం లేదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓ, నువ్వు రామ్తో వస్తున్నావు అండ్ నన్ను అండర్స్టాండ్ అంటున్నావు. రోషన్, నువ్వు అర్జెంట్గా రమ్మన్నావు, నాకు వేరే ఆప్షన్ లేక. రామ్తో వచ్చావు, వావ్. నేను చెప్పింది సడన్గా, నువ్వు స్టార్ట్ అయింది సడన్గా, రామ్ వచ్చింది సడన్గా, నీలాకి ఎమర్జెన్సీ అని. Is that what you're trying to say? Roshan, I know where you're leading this to. Let me confirm one thing. నాకు రామ్ మీద క్రష్ ఉందన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. Not even Suchi. Cut this bullshit, Neela. It is very clear. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. ఓకే ఓకే. నీలా, కార్ స్టార్ట్ అయితే లేదు, ఫ్రెండ్కి కాల్ చేసిన. అప్పటిదాకా ఏదైనా హోటల్లో ఉందామా? నీలా, పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా, నాకు ఇంత కూడా డౌట్ రాలేదు. సుచి అన్న ఒకే ఒక రీజన్ వల్ల నా చెయ్యి ఇంకా కామ్గా ఉంది. అరే, నాకు నిజంగా నిద్ర వచ్చిందబ్బా, కావాలని చేయలేదు. షట్ అప్ రామ్, సాల్ట్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. మై రిలేషన్షిప్ వాజ్ హెల్దీ. అందరికీ ప్రొఫెషన్ సెట్ అయితే పర్సనల్ సెట్ అవ్వదు, పర్సనల్ సెట్ అయితే ప్రొఫెషన్ సెట్ అవ్వదు, కానీ నాకు రెండు సెట్ అయ్యాయి. నీలా, ఇంకా 10 మంది వచ్చినా నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. అండ్ అందరు అమ్మాయిలు ఒక్కటి కాదు. నీకు లైఫ్లో లవ్ అర్థం కాదు. అండ్ నా లైఫ్లో నువ్వు ఇంకా లేవు. స్టార్ట్ అయిన ఈ జర్నీ హోప్లెస్లా బ్రేక్ డౌన్ అయి హైవే మీద నిల్చుంది. చూడాలి ఏమవుతుందో. ఒక సన్నటి సూదితో హార్ట్ మీద హ్యామర్తో కొడుతున్నట్టుంది. సారీ ఖాళీ. మార్నింగ్ డాక్టర్ని పిలుస్తా, చిన్న ఇంజక్షన్ ఇస్తాడు, సెట్ అయిపోతుంది. ఓకేనా? లవ్ టు వర్డ్స్ కార్. సైడ్ నుంచి మోటార్కు తగిలి మిస్ప్లేస్ అయ్యి బెల్ట్ తెగిపోయింది. ఓ, హాయ్ సార్, రామ్. హాయ్, మోహన్ చంద్ర, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వావ్, ఆర్మీ? యా. సర్వీస్ టు నేషన్, వాట్ ఎ ఫీలింగ్ సార్. సర్వీస్ టు నేషన్, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. అండ్ వాట్ యు డూ? ఇక్కడుందండి. డ్రైవర్ సార్, 1 మినిట్. ఏమైంది? ఇక్కడున్నావు, మీటింగ్ అని అలానే వెళ్ళినావు కదా. కొంచెం సేపు వదిలే నన్ను. బ్లేమేష్ మరి వెళ్ళావు కదా, ఇప్పుడు వదిలేమంటే ఎట్లా? చెప్పినా అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకు లేదు.
సిక్స్ అవర్స్ జర్నీకే అర్థం చేసుకోవట్లేదు. 60 ఇయర్స్ ఎలా అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు. ఆల్ మెన్ ఆర్ డాగ్స్. అరుస్తూనే ఉంటారు చెవిటివాడిలాగా. అరిచే ముందు చూడాలి అన్న సెన్సే ఉండదు. మళ్ళీ కొంతమంది అయితే సెన్స్ గురించి సద్గురు రేంజ్లో నీతులు చెప్తారు. సారీ, కార్ పుష్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయినా అందుకే అలా కోపంలో అరిచా. హెల్ విత్ యువర్ రీజన్స్. షుగర్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. అరే నీలా, ఈ ఏజ్లో మీకు అవసరమా సార్? ఏ గర్ల్ని ఇంప్రెస్ చేయాలి? హేర్ అంజలి అని నా లైఫ్ లాంగ్ గర్ల్. ఓ అంజలి రా. మై లవ్ గీతాంజలి. సార్, కెన్ ఐ హగ్ యూ వన్స్? షూర్. బట్ వై? ఈ ఏజ్లో లవ్, కేరింగ్ చాలా బాగా అనిపించాయి సార్. ఎలా సార్? It happens, but it takes time. But it happens, man. Tons of love to you and your Geetanjali, sir. Na Geetanjali okay, but nee Geetanjali sangathi ento? What's your problem? My wife, Neelambari, wants to make love every day, sir. Nem weekends chalu kada ani antune unta. Roju bhajan ante ela, sir? You are so lucky. Lucky boy. మీకు అట్లనే ఉంటుంది సార్. 100 కేజీస్ ఉండే, చూడండి 70 కేజీస్ అయిపోయినా. రోజు కాజులు పిస్తాలు తినలేక చచ్చిపోతున్నా సార్. కాజు పిస్తా? మళ్ళీ ఏమంటది, వీకెండ్ ఎందుకు, అసలు చేయనే చేయక ఉంటుంది. అరే మస్తు సతాయిస్తుంది సార్. స్నానం చేస్తుంటే వాటర్ ఆపేస్తుంది, టీవీ చూస్తుంటే రిమోట్ దాపెట్టేస్తుంది, కాఫీలో ఉప్పేస్తుంది, కర్రీలో కుంకుమ పౌడర్ వేస్తుంది. కావాలని నా ముందు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది సార్. అందుకే నైట్ రైడ్ తీసుకెళ్తేనా కొంచెం చల్లబడుతుంది అని చెప్పి ఇలా డ్రైవ్ చేసి తీసుకొచ్చిన. కార్ చల్లబడ్డది. అందుకే సార్ మీ అండర్స్టాండింగ్ చూసి మస్తు ఫీల్ వచ్చింది. థ్యాంక్స్, థ్యాంక్స్ ఎ లాట్. ఏంటి మోహన్, నేను లేకుండా ఒక్కడవేనా వేస్తున్నావా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ రామ్. హలో, లైఫ్ స్టోరీ చెప్తుంటే ఒకటే నవ్వు అనుకో. నాకు కూడా నవ్వటం వచ్చు. చూడు ఆ వైట్ షర్ట్ అమ్మాయిని చూడు, రోజు పిస్తా తింటాడంట, బాధో తింటాడంట. అయినా సరే, అబ్బబ్బా ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో ఈ అబ్బాయిని. 100 నుంచి 70 కేజీస్ వచ్చేసాడంట. అబ్బా ఎంత కష్టం అసలు. ఇంజాలో అర్థం కావట్లేదు. అయితే ఫుల్ లేదంటే నిల్లు. ఈ ఏజ్ లో ఫుల్ నిల్లు అంటే ఎలా అండి? డోంట్ వరీ బాయ్, మేము వెళ్ళి తనతో మాట్లాడతాం, ఓకేనా? వెళ్ళండి అండి. హలో బ్యూటిఫుల్. నన్ను తప్ప ఎవరిని బ్యూటిఫుల్ అని పిలవరు? జస్ట్ ఎ మినిట్ అంటే. ఓకే అమ్మా. హలో నీలా, ఐఎమ్ సారీ, ఇందాక కొంచెం కంట్రోల్ అవుట్ అయ్యి మాట్లాడినా. నువ్వు కార్ యాక్సిడెంట్ అనేసరికి నీకు అర్థమైంది కదా, చాలు. యా మళ్ళీ సారీ. ఎక్కడున్నావు? ఇక్కడే డాబాలో, సెక్యూరే. ప్రాబ్లం ఏం లేదు, ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారు. బై ద వే, ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అదేంటి? లేదు అంటే సమ్ అర్జెంట్ వర్క్ అంట, సో కాంట్ మీట్ అన్నారు. ఎన్ని డేస్ వెయిట్ చేసాం, 1 వీకే కదా. నీలా, నీ స్టేటస్ ఏంటి? వస్తున్నావా ఆర్ రిటర్న్ వెళ్ళిపోతావా? యూ వాంట్ మీ టు పిక్ యూ అప్? లేదులే రోషన్, ఐల్ క్యాచ్ ద బస్ అండ్ గో బ్యాక్. కంగారుగా స్టార్ట్ అయ్యా కదా, వర్క్స్ ప్రాపర్గా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ అలా వస్తా. బట్ బీ కేర్ఫుల్. ఇట్స్ ఫైన్. ఓకే నీలా. ఓకే రోషన్, టేక్ కేర్, బాయ్. సీరియస్లీ అంకుల్ ఆంటీ, మీ అండర్స్టాండింగ్ వేరే లెవెల్లో ఉంది. ఒకసారి హగ్ చేసుకోవచ్చా మిమ్మల్ని? అరే వా, ఇద్దరు సేమ్, హౌ కమ్? ఏంటి అంకుల్? అదే మీ హస్బెండ్ రామ్ ఉన్నాడు కదా, నన్ను హగ్ చేసుకోవచ్చా అని అడిగాడు. హౌ కమ్? హస్బెండా? ఐ అండర్స్టాండ్ సమ్ ఇష్యూస్ ఉన్నాయని, అయినా ఇప్పుడే కదా మా పెళ్ళి అయింది. యా మాకు కూడా ఉండేవి చాలా, స్లోగా రిలేషన్షిప్ డెవలప్ అయ్యాక మిగతావన్నీ జీరో.
ఏమంటున్నారా ఆంటీ? అర్థం కావట్లేదు. వినో, ఇట్స్ పర్సనల్ ఇష్యూ, బట్ సీరియస్లీ 100 కేజీస్ ఉన్నవాడు 70 కేజీస్కి వచ్చేసాడంట. అంతే కదా ఆంటీ, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. బట్ ఇంకా లైఫ్ ఉంది కదమ్మా, ఇంకా 40 ఇయర్స్ ఉంది. అంటే 40 ఇయర్స్ మొత్తం అదే చేయం కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకో 4 to 5 ఇయర్స్ అంతే, తర్వాత పిల్లలు మనీ సో ఆన్ ఉంటది. మీరే చెప్పండి ఆంటీ. హా, అది కూడా కరెక్టే. చూసారా, మరి పిస్తా కాజులు తినాలంటే కష్టం కదా. తింటే ఏంటి, ఇంట్లో ఊరికే ఉంటున్నాడు కదా, ఫుల్ డే ఖాళీయే, అట్లీస్ట్ ఈ పని అయినా చేయొచ్చు కదా. అంతేనమ్మా, మీరేనా చెప్పండి ఆంటీ. హా, కరెక్టే అమ్మా, నువ్వు అస్సలు ఒప్పుకోకు. హే, డు యు వాంట్ టు హావ్ సమ్ వోడ్కా? నువ్వే తాకు. హే నీలాంబరి, కోపగించి వెళ్ళిపోకే, కుంప ముంచి జారిపోకే, బొంగమూతి పెట్టుకోకే, బొంగరంల తెప్పమాకే. హైవేలోనే 120 స్పీడే, యూటర్న్ కొట్టి ఆగిందిలా, వైఫై లా నిన్ను చుట్టేస్తున్నా, నాకే కనెక్ట్ కావేలా. ఐమ్ సో సారీ 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 నీలాంబరి, నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి. ఐమ్ సో సారీ 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 నీలాంబరి, ఒక్క మాట కూడా లెక్క చేయకుంటే ఎలా మరి. వారు లేరేలా, హ్యాపీ సో ఫారు, ఇప్పుడేంటి వారు నా పైన జాలేరా తెలా. ఐమ్ సో సారీ 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 నీలాంబరి, నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి. ఐమ్ సో సారీ 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 నీలాంబరి, ఒక్క మాట కూడా లెక్క చేయకుంటే ఎలా మరి. మాకు లేటు నా నుండి ఉంటావా సెపరేటు, గుండెలోకి స్ట్రేటు, ఇప్పు కాస్త చోటు, పేరు నీది వేసుకుంటానే టాటు, తామరాకు సోకు నన్ను తాక నీకు, నిమిషానికి ఇస్తావు బ్రేకు, హీటు పెంచుకోకు దుంప తెంచ మాకు, తీసి చూడు ఫేసు కేసుకున్న మాస్కు, 24/7 నే మొత్తుకున్న మ్యాటర్ అర్థం కాదేలా, రానున్న డేసు నే దేవదాసు, అత్తాను ఏమో నీ వల్ల. ఐమ్ సో సారీ 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 నీలాంబరి, నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి. ఐమ్ సో సారీ 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 నీలాంబరి, ఒక్క మాట కూడా లెక్క చేయకుంటే ఎలా మరి. Your ring. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే వెళ్ళు, ఐల్ గో స్మోక్ అండ్ కమ్. మానే వచ్చు కదా. ఓ ఓ, గెస్ట్ రూమ్ స్ట్రైట్ అండ్ రైట్.
నీలా ఆల్ స్మైల్స్ ఆ అంకుల్ అండ్ రామ్ రియల్లీ కుక్స్ వెరీ వెల్ అంకుల్ వాడి డ్రీమ్ షెఫ్ అవ్వడం బట్ ప్రాపర్ గా ఫోకస్ చేయలేకపోతున్నాడు షెఫ్ అవ్వడం పెద్ద పని ఏం కాదమ్మా యూ జస్ట్ టేక్ దిస్ కార్డ్ డైరెక్ట్ యాక్సెస్ టు అవర్ హోటల్ స్మాల్ ఫార్మాలిటీ మా సూపర్వైజర్ ఉంటాడు ఇతను ఏం చేస్తాడు అనేది చూస్తాడు అంతే దట్స్ ఆల్ సచ్ అ గ్రేట్ హెల్ప్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ సాలరీ ఇస్తారా రాజు పిస్తా కూడా పెడతారు అంకుల్ నువ్వేం వర్రీ కాదు ఓకే ఆంటీ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను ఓకే బాయ్ సీ యు అగైన్ ఇంతకుముందు ఏదో ట్రై చేస్తున్నట్టున్నా నేనేం ట్రై చేయలేదు నువ్వు బాగున్నావు అని చెప్తావు అనుకున్నా బట్ చెప్పను ఎందుకు నేను కూడా ఒకటి చెప్తామనుకున్నా బట్ ఇప్పుడు చెప్పను నువ్వు బాగున్నావు అని చెప్తే రోషన్ లిమిట్లెస్ గా ఫీల్ అవుతాడు అందుకే చెప్పట్లేదు లిమిట్లెస్ అక్క అండ్ రోషన్ కాల్ చేశాడా ఆ చేశాడు సారీ కూడా చెప్పాడు అందుకేనా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్ లో క్లైమేట్ చాలా బాగుంది కదా నాకు వాక్కి వెళ్ళాలనుంది అవును లాస్ట్ టైం 1 మంత్ కోసం హైదరాబాద్ వచ్చా కదా హౌ కమ్ మన మీట్ మిస్ అయినప్పుడు అప్పుడు మీరు బియర్డ్ పెంచి ఎప్పుడు హై అర్బన్ యోగి రేంజ్ లో రెడీ అయ్యారు లవ్ ఫెయిలియర్ జనాల్ని మర్చిపోయారు కదా ఇంకా చెప్పాలంటే అలాగే తాగి యాక్సిడెంట్ కూడా అయింది అప్పుడున్నా నేను హాస్పిటల్లో 3 అవర్స్ ప్లస్ ఏ ఊకో హాస్పిటల్లోనా అబద్ధాలు చెప్పకు పెళ్లి కాదు లేదులే మ్యారేజ్ ఇప్పుడే ఉన్నా చేసుకోను మరి పళ్ళూడిపోయినాక చేసుకుంటావా ఒక 3 మూవీస్ అయినా చేయాలి కదా మరి 3-4 మూవీస్ అంటే రోషన్ పరిస్థితి ఏంటి వెయిట్ చేస్తాడు అబ్బో కలర్ఫుల్ డ్రీమ్స్ అన్నమాట డైలాగ్ బాగుంది కలర్ఫుల్ డ్రీమ్స్ కలర్ఫుల్ డ్రీమ్స్ బై నీలాంబరి సాలిడ్ ఉంది కదా సాలిడ్ ఉంది నీలాంబరి అయినా అదేం పేరు అసలు నీకు వేరే నేమ్ పెట్టుకోవాలని ఉంటే ఏం పెట్టుకుంటావు వేరే నేమ్ అంటే లైక్ ఇంగ్లీష్ లో అయితే ఏమని పెట్టుకుంటావు స్నో వైట్ నువ్వు తెల్లగా ఉంటావు అని పెట్టుకున్నావు కదా కాదు స్నో వైట్ కి కూడా పేరెంట్స్ ఉండరు కదా అంటే రోషన్ ప్రిన్స్ చార్మింగ్ మేబీ మేబీ నాట్ మే నాట్ బి ఆ ఒక చిన్న జర్నీ లైఫ్ జర్నీనే మార్చేసిందా మార్చేసిందని చెప్పలేను బట్ యా ట్రూనెస్ ని కొంచెం దగ్గరగా చూపించింది అందుకే చెప్తున్నా పెళ్ళాక నాతో లాంగ్ డ్రైవ్ కి రా లైఫ్ ని ఇంకా ట్రూనెస్ తో చూపిస్తా ఈ జర్నీకే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది ఇంకా మళ్ళీనా నిజమే కదా అబద్ధం సైడ్ ఏం చూపిలే కదా మరి నువ్వైతే ఏం నేమ్ పెట్టుకుంటావు నేనా నేను జానీ సిన్స్ జానీ సిన్సా యా నీకు తెలీదా ఆయన ఒక పెద్ద డాక్టర్ పెద్ద ఇంజనీర్ పెద్ద ప్లంబర్ పెద్ద సైంటిస్ట్ అన్ని పెద్దవే శ్రీరామ్ నీకెప్పుడు అదేనా అందరికి అట్లానే ఉంటది పిల్ల లైక్ ఐ సెడ్ నేను జస్ట్ ఓపెన్ అవుతున్నా అంతే అందరికీ అలా ఏం ఉండదు మీ రోషన్ కి కూడా అనుకున్నా మళ్ళీ టాపిక్ అక్కడికే అని డోంట్ ట్రై టు స్పాయిల్ మై మైండ్ నాకు తెలుసు ఒక మంచి రిలేషన్ లోకి వస్తే నీకు కూడా ఈ థింకింగ్ చేంజ్ అవుతుంది నీకు అసలు ప్రాపర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడే రైటే లేదు మరి నువ్వే చెప్పు యోగివి కదా ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే మామూలు జనాల కన్నా మాలాంటి యోగులే ఎక్కువ లవ్ లో నవ్వాలా ఏడవాలా విడిపోవాలా అంతే యోగి అవ్వాలా యోగి ఒక గిఫ్ట్ మీకు ఛాన్స్ లేదు ఓన్లీ బాయ్స్ కెన్ ఎంజాయ్ దట్ ఫీలింగ్ లవ్ ఫెయిల్ అయ్యకుండా ఫేస్ ని లీడ్ చేస్తూ ఒక ట్రాన్స్ లో ఉంటూ సెల్ఫ్ కి సెల్ఫ్ ని ఇంట్రడ్యూస్ చేసుకునే ఫేస్ అది అమ్మో నిన్ను వదిలేస్తే నాకన్నా ముందు నువ్వే ఫిల్మ్ తీసేలా ఉన్నావు అన్ని రిలేషన్షిప్స్ కి ప్రాసెస్ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ లవ్ టు బ్రేకప్ కి జనరల్ గా ఉండే ప్రాసెస్ లో స్టేజెస్ 5 ఒక్కొక్క రిలేషన్షిప్ లో డ్యూరేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు బట్ స్టేజెస్ సేమ్ ఉంటాయి తెలవకుండా చూడడం డేర్ చేసి ప్రపోజ్ చేయడం ప్యారలల్ లైఫ్ ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం డిఫరెన్సెస్ వచ్చాక స్లోగా ఏడవడం బ్రేకప్ అయిపోయాక గాడ్ ని తిట్టుకుంటూ ఫుల్గా ఏడవడం కవితలు రాయడం అంతే పిహెచ్డియా కవితలు బాగుంది నీకు ఒక సాలిడ్ రిలేషన్షిప్ దొరుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేది
లవ్ అన్న ఫేస్ లైఫ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికి తప్ప దేనికి యూస్ లేదు. పక్కన ఉన్నప్పుడు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ నుంచి మనం అసలు దేనికి పనికిరామనడానికి కన్ఫర్మ్గా సీట్ బుక్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి. డాబాలో అంకుల్ ఆంటీ లాగా ఈ ఏజ్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నారు. ఆ రేంజ్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైఫ్లో ఏం అచీవ్ చేయలేమనే దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అంకుల్ ఆంటీ లాంటి ఎక్సెప్షన్ ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది. అరే ఎందుకు అలా అవుటెళ్ళి మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసా కాబట్టి. ప్రాపర్ ప్రాపర్ అంటావు కదా, యా నేను ప్రాపర్గా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, పెద్ద హోటల్, 7 కంట్రీస్లో బ్రాంచెస్, సెలెక్ట్ అయితే డైరెక్ట్గా ఇటలీనే, సెలెక్ట్ అయినా బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా, బట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్ షేర్ చేసింది, చూసి వెళ్ళి అడిగితే నా వైపు కూడా చూడలేదు, కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. అప్పుడు పోయిన కాన్ఫిడెన్స్ మళ్ళీ రావట్లేదు. ఒక మెషిన్లా యాక్ట్ చేస్తూ పనిచేయడం నా వల్ల కాదు. అమ్మ నాన్న మనకి లైఫ్లో పెద్ద కాన్ఫిడెన్స్, అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ ఇంట్లో అమ్మ నాన్న సెపరేషన్. కొన్ని డేస్కి అమ్మ మా నాన్న మీద చాలా కోపం వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఏడవాలనిపించింది. సుచి నన్ను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. నాన్న ముందే అర్థం చేసుకుని ఉంటే లైఫ్ వేరేలా ఉండేది. రామ్, మీ డాడ్ని నేను కలిశాను. చాలా బాధపడ్డారు మీ మామ్ అండ్ మీ డాడ్ సెపరేట్ అయ్యారని. మీ మామ్ సడన్గా చనిపోయారని తెలిసి నా ముందే చాలా ఏడ్చారు. మీ మామ్ చనిపోయారని మీ డాడీకి తెలియదు అసలు. బ్యాడ్ టైం. లాస్ట్లో కూడా చూడలేకపోయారు, తాగడం స్టార్ట్ చేశారు. ఇదంతా జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్. నాన్న రెస్పాన్సిబిలిటీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పడం, బట్ చేయలేదు. కష్టపడి బాధపడుతూ బతకడం కష్టం రామ్. అర్థం చేసుకుని బతకాలంటున్నా. నమ్మే కదా అందరిని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుంది. మీ డాడ్ని నమ్మి వచ్చింది, బట్ నమ్మకుండా మళ్ళీ వెళ్ళిపోయింది నిన్ను సుచిని తీసుకుని. మీ డాడ్ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? బయట వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం, అదే మనలో ప్రాబ్లం వస్తే తిట్టుకుంటాం కొట్టుకుంటాం. కానీ ఆ మనంలోనే కదా హ్యాపీనెస్ ఉంది. రాధా, హ్యాపీనెస్తోనే బాధ కూడా ఉంటుంది. అది నీకెందుకు అర్థం కాలేదు కృష్ణ? హ్యాపీనెస్ అండ్ బాధ వేరే అనుకున్నాను రాధా. నిన్ను బాధ పెట్టడం భరించలేకపోయాను. ఒకప్పటి ప్రేమ, ఇప్పుడు బాధ, ఇప్పటి బాధ రేపు బరువు, అంతే కదా కృష్ణ? లేదు రాధా, ప్రేమ వరకు ఆలోచించా, బాధ కూడా అందులో భాగమే అని తెలుసుకోలేకపోయా. ప్రేమించిన అమ్మాయిని హ్యాపీగా ఎలా ఉంచాలో తెలుసుకున్నా, బాధ పంచుకోవడం కూడా అందులో భాగమని తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నన్ను అడుగుండాల్సింది కృష్ణ. దూరం దగ్గరైనప్పుడు దగ్గరని దూరం చేసింది. ఏమనుకోవాలి కృష్ణ, అమాయకత్వమా, ఆలోచన లేకపోవటమా? ఏమో అజ్ఞానమేమో రాధా. నీ ప్రేమలో ఏ లోటు లేదు. నేనన్నా మన పరిచయం నీకు దగ్గరగా చూపించాల్సింది. పరిచయం? ఫస్ట్ టైం పెళ్లిలో చిన్న పెళ్లి కూతురులా కూర్చున్నావు. నీ బుగ్గ చుక్క, జాతరలో నీకు నచ్చిన రెడ్ బ్యాంగిల్స్, 10th క్లాస్, +2లో మీ డాడీ నన్ను కొట్టినప్పుడు నీ కళ్ళల్లో ప్రేమ గుర్తున్నాయి రాధా. నువ్వు అలాగే వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగడం. నువ్వు నన్ను అలాగే తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. ఒక్క నిమిషం ఆలోచించకుండా
అన్ని దెబ్బలతో కూడా. ఆ దెబ్బల్ని చూస్తూ నువ్వు ఏడవడం, నన్ను చూస్తూ నువ్వు నవ్వటం నా లైఫ్లోనే బెస్ట్ టైమ్స్. అన్నీ నీతోనే రాధా. ఆ రోజు నాకు గుర్తుంది నిన్ను పెళ్లి చేసుకోవడం. దట్ వాస్ ద మూమెంట్. హా కృష్ణ, నాకు కనిపించేలా నువ్వు కట్టిన ఆ మూడు ముళ్ళు గుర్తు తెచ్చుకుంటే అక్కడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ రీలివ్ దట్ మూమెంట్. ఆ క్షణం మళ్ళీ బతకాలనుంది. కృష్ణ, హలో శృతి. నీలా, వేర్ ఆర్ యూ? బెంగళూరుకి 90 kilometers లో డాబా దగ్గర. నీలా, ఆర్ యు ఆల్ రైట్? యా, కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, అంతే. టెల్ మీ శృతి. ట్రై టు కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రొడ్యూసర్ సార్ ఇంకో 1 hour లో వస్తున్నారు. ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్ పోన్ కదా, రోషన్ చెప్పాడు. లేదు నీలా, పక్కా ఉన్నాయి. రోషన్ ఎందుకు అలా చెప్పాడో అసలు అర్థం కావట్లే. స్టోరీకి నేమ్ తీసేసి రోషన్ అన్న పేరు పెట్టి ప్రింట్ చేస్తున్నాడు. Something is not good, Neela. So please come fast. Yeah, Shruti. Thank you for the information. Naku update chestundu status. Bye. Thank you.
పరిచయ ముక వింతగా మలిచెను కలిసే తగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా లేదు రామ్, ఆర్మీ అంకుల్ వాళ్ళ హోటల్. వెళ్ళి కుక్ చేయి రామ్, ఆడిషన్ ఉంది. నేను ఫోకస్ చేయలేను నీలా. నీ పాస్ట్ ని కాదు రామ్, నీ ఫ్యూచర్ ని చూస్తూ కుక్ చేయి. వెళ్ళు, నీతో ఉండాలనుకునే వాళ్ళు ఎప్పటికీ నీతోనే ఉంటారు. వెళ్ళు రామ్. ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఐ కుడ్ సీ యు అగైన్. గతమున పొరపాటుని జరిగిన తడబాటుని సులువుగా మరిచేదిన పయనము మార్చేదిన ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా ఎవరికి చెప్పాలి బాధ తీరేట్టుగా మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటికి రాదేంటో తెలియనిమో మాటంతోటి నిడువని చెప్పవని అప్పుడు హీరో హీరోయిన్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు, గట్టిగా కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ డాడ్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, కిస్ ఎంకొంచెల్లి వచ్చింది? ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ప్యూర్గా చూపిస్తామనే కదా నేను దీనికి ఒప్పుకుంది. యా, బట్ కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సార్. రోషన్, కమర్షియల్ గురించి నువ్వు వరిగాకు. ఒక మంచి ఫిలిం ప్రొడ్యూస్ చేద్దామనే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇది అదే స్టోరీ సార్. నో నో, ఐ డోంట్ థింక్ సో. సార్, మీకు ఫస్ట్ నచ్చింది మీరు విన్నది ఈ స్టోరీ సార్. ఎవరి అమ్మాయి? నీలా సార్. యాక్చువల్గా ఈ స్టోరీ తనదే. యా సార్, ఈ స్టోరీ నాదే. నేమ్ మార్చి వాడు మీ ముందు కూర్చున్నాడు. యా, దిస్ ద వన్ కదా. నేమ్ ఎందుకు మార్చా? ఈ మీటింగ్ కూడా పోస్ట్పోన్ అని అబద్ధం చెప్పాడు సార్. అసలు అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీ రావడమే చాలా గ్రేట్. అలాంటిది స్టోరీ రాసిస్తే దిస్ ఇస్ వాట్ యూ డూ. నాన్న ఎల్లా ప్రొడ్యూసర్ కండగల్లా. డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నేను ఎప్పుడు మూవీ తీసినా నువ్వు ఎప్పుడూ డైరెక్టర్ కాలేవు.
మీరు కూర్చోండమ్మా. నీ పేరేంటమ్మా? నీలాంబరి సార్. నీలా అంటే మా అమ్మ పేరు, అంటే స్కై. అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా. టాక్ టు ద మేనేజర్ రిగార్డింగ్ ద పేపర్ వర్క్. యు ఆర్ డైరెక్టింగ్ ఇట్. వెల్కమ్ అమ్మా. డైరెక్టింగా? థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ డిజర్వ్ ఇట్ అమ్మా. హ్యాపీ ఫర్ యూ నీలా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫైనలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. సార్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ ఎనఫ్. రాసుంటే జరుగుతుంది అనడానికి వీడే ఎగ్జాంపుల్. గర్ల్ ఫ్రెండ్ పెళ్లి నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాడు. ప్రేమ గురించి అంత ఎక్కువ తెలియకపోయినా ప్రేమించే అమ్మాయితోనే ఉండాలనే క్లారిటీ ఈ జర్నీ ఇచ్చింది. ప్రేమిస్తే ఎంతేనా? ఈ వరల్డ్లో అందరూ ప్రేమించే పెళ్లి చేసుకోరుగా. బాయ్స్ లవ్లో మాత్రం చాలా వీక్ రా. గట్టం గాళ్ళం, అర్పణ్ యోగులం. ఎట్లా మారతాం? ఆ క్యూట్ స్మైల్, అలా చూడ్డం, మాటలు 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 అనడం. అస్సలు మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ అంతా భలే మాట్లాడతారు కదరా, అది కూడా మస్త్ అనిపిస్తుంది. ఇలా ఇలా హ్యాండ్ దూరం పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఎంత క్యూట్ ఉంటుందిరా. వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనకు తెలియకుండా మనం ఎంజాయ్ చేసే ఆ ఫీలింగ్, దాన్ని ఏదో అంటారా పరిమళంలో. టైంకి వర్డ్స్ కూడా సరిగా తెలియట్లేదురా. ముద్దుగా పిలిస్తే ఉండే ఆ మైకం. నేను కూడా కవితలు రాస్తున్నారా? ఏదేమైనా లంకకి వెళ్ళాల్సిందే. తమ అగ్గి పెట్టైనా సరే సీతను తెచ్చుకోవాల్సిందే. ఒక్క ఈ రాముడు మాత్రమే కాదు, అందరు రాముళ్ళు ఇలానే ఉండాలి. అప్పట్లో హనుమంతుడు సపోర్ట్ ఉంటుండే. అన్ని టైమ్స్ హనుమంతుడు ఉండడు. మనం ఒక్కళ్ళమే ఫైట్ చేయాలి, ఎందుకంటే అక్కడున్నది నీ సీత, నీ పూజ. సీత కనిపించిందా? హా మామా, నా సీత, నా పూజ మామా. నీ పూజనా? నా పూజనే మామా. కన్ఫర్మా? ప్రామిస్. నా పూజనే. ఏయ్, చూడగలిపోరా, లేకపోతే ఎవరు కొట్టేస్తుంది. ఎవడి సీతను వాడే తెచ్చుకోవాలి, గెలుచుకోవాలి. శభాష్ మ్యాన్, రా 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 రా. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఒక డ్రీమ్ లా ఉంది. కాళిదాస్తో మళ్ళీ లైఫ్ స్పెండ్ చేస్తాన థాట్ లేదు, బట్ ఇట్ హ్యాపెన్డ్. నీకు కాదు, నాకే డ్రీమ్ లా ఉంది. ఇంత లవ్ చేస్తున్నావు కాళిదాస్ ని? భారత్ నుంచి వచ్చేసేంత లవ్ ఉందా నీకు కాళిదాస్ మీద? ఐ లవ్ హిమ్ రామ్, చాలా. తాగింది మొత్తం, దిగిపోయింది. ఇంత లవ్ చేసి మరి నన్నెందుకు స్టాండర్డ్ గా? ఏం చెప్పాలి రామ్,
కాళిదాస్ నాతో ఉన్న ప్రతిసారి రామ్ ఇలా ఉంటాడు, రామ్ అలా చేస్తాడు, రామ్ 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 అని చెప్పేసరికి నాకు తెలియకుండానే నాకే ఇంట్రెస్ట్ కలిగింది రామ్ మీద. తనతో ఉండాలని, తనతో టైం స్పెండ్ చేయాలని, తనతో లైఫ్ ఇంకా బాగుంటుందన్న చిన్న సెల్ఫిష్. మరి నేను అలా కాదని తెలిసినప్పుడు కాళిదాస్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఎలా వెళ్ళాలి? కాళిదాస్ని వదిలేసి వెళ్ళాక తనతో ఉండే ప్రతిసారి ఆ థాట్ నన్ను హాంట్ చేస్తూనే ఉంటుంది. వాడికి దూరంగా ఉండడమే కరెక్ట్ అనిపించింది. నీది ట్రూ లవ్ పూజ, అందుకే నీకు మ్యారేజ్ అయినా కూడా మీ ఇద్దరు కలిశారు. ఎంతమందికి ఉంటుంది ఈ లక్? యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఏంటి రామ్, నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నావు? నేను నీ గురించి చాలా బ్యాడ్గా అనుకున్నా. ఇంత పాజిటివిటీకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఒక జర్నీ, ఒక అమ్మాయిని కలిశాను, నవ్వింది, స్టోరీ చెప్పి పడుకోబెట్టింది, మళ్ళీ కలిసి నన్ను నాకే పరిచయం చేసింది. నీలాంబరి ఒక దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయింది, మళ్ళీ నన్ను 2 అవర్స్ తర్వాత కలిసింది. నాకు అప్పుడు అర్థమైంది ఒక పర్సన్ నన్ను వదిలి వెళ్ళిపోతే ఇంత బాధగా ఉంటుందా అని. నీలాంబరి సాలిడ్గా ఉంది పేరు మాత్రం. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అట్లాంటిది నేను మొత్తం రోషన్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రామ్ అంటే రేపు మళ్ళీ రమేష్ అని కూడా అంటాను అనుకుంటాడు. హా నీలా, బట్ నిజంగా అబద్ధమైతే రేపటి రమేష్కి ఛాన్స్ ఉంటుంది, కానీ అబద్ధం కాదు కదా. ఇప్పటి రామ్ని వదులుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నా. తను అప్పుడప్పుడు అంటూ ఉంటుంది మాటలు 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 అని. ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా? ఇదే లవ్ రామ్. నాకెందుకో తనని టచ్ చేయకుండానే తనని హగ్ చేసుకున్నట్టు అనిపించింది. ఈ జర్నీ మొత్తం అలా 8 అవర్స్ హగ్ చేసుకున్నట్టే ఉండే. ఒకసారి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు అర్థమైంది అంతగా ఇష్టమైన పర్సన్ వదిలి వెళ్ళిపోతే ఎంత టార్చర్ ఉంటుందో. హార్ట్ మీద ఏదో వెయిట్ వేసినట్టు తెలియకుండానే ఐస్ నుంచి టీయర్స్ వచ్చేసినాయి. మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నా కదా. కానీ రామ్కి కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. నీలా ఇలాంటి మ్యాటర్స్లో లేట్ చేయకూడదు. రామ్ రాకపోతే నీకు రేపు రమేష్ వస్తాడు, బట్ ఇద్దరు ఒకటి కాదు కదా. రామ్ ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు. నాకే నమ్మబుద్ధి కావట్లేదు పూజ, బట్ నాకు ఛాన్స్ లేదు. తను వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. రామ్ షీస్ జస్ట్ ఎంగేజ్డ్, ఇక్కడ మ్యారీడ్, అయినా వచ్చేసా కదా. మరి ఎలా స్టార్ట్ చేయాలి? నీలా నువ్వు ఎక్కడున్నావో రామ్కి తెలుసా? లేదు. దాట్స్ ఇట్. వెయిట్ 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 వెయిట్, వాడు నీలాన్ని నమ్మలేదు, స్టోరీ కూడా దుబ్బేసిండు. ఐ గెస్ ఐ హావ్ ఎ ఛాన్స్ హియర్. అవును రామ్, ఇది ఛాన్స్ కాదు రామ్. నువ్వు ట్రూగా లవ్ చేస్తే తను వెయిట్ చేస్తూ ఉంటుంది. రామ్కి నిజంగా ఇష్టం ఉంటే వస్తాడు. లొకేషన్ షేర్ చే, సింపుల్ కదా. మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకోనా లేకపోతే ఇలా ఓకేనా? నీ మూవీ టైప్లో ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేయకు, సింపుల్గా నవ్వినా ఓకే చెప్పే. డైరెక్టర్ని కదా, కొంచెమైనా సినిమాటిక్గా లేకపోతే ఎలా? అందుకే రామ్ చాలా లక్కీ. డన్. లంకక్ లొకేషన్ వచ్చింది, పద వెళ్దాం. రే కాళి, రే కాళి, ఇదేరా, ఇదే మామ అడ్రస్. పట్టుకొచ్చే మామ. పక్కానా? మామా నా వల్ల అయితలేదురా, ప్రపోజ్ ఎట్లా చేస్తారా? నేను ఎవరికి ఎప్పుడు చేయలేదు. రే కాళ్ళు కూడా వణుకుతున్నాయి మామా. ఇది తాగు. అసలుకే చిప్స్ కూడా లేవు. తాగు. భయం లేదు, ఏం లేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పేపో. ఇప్పుడు ధైర్యం వచ్చిందిరా, ప్రపోజ్ చేసేపో. లెగ్స్ కూడా వంకుతలేవు. ఇప్పుడు చూడు మామా. మామా చిప్స్ ఉన్నాయా? ఓరే నీ చిప్స్ సింతల బస్తీకి వెళ్ళా. ఇగో ఈ దండ వేసుకో. అది ఇప్పుడు పెళ్లి కొడుకు లెక్కన్నావు. ఇకపో. ఈడేవాడు మామా? మామా రావణ అనుకుంటా మామా. ఏయ్ నీలా,
నీలా నీలా రామా నీలా తెలుసు నాకు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. నా లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, అందుకే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలపద్దని చాలామంది చెప్పారు. వినలేదు. ఈ రింగ్ వల్లనే కదా నీకు నా మీద రైట్స్ వచ్చాయనుకుంటున్నావు? హే నీలా. రోషన్, నాకు నీ మీద స్పిట్ చేయాలనుంది, బట్ మంచి మూడ్లో ఉన్నా. నా రామ్ వచ్చాడు, మ్యాటర్ చెప్తే నీకు రాడ్ పెడతాడు. గెట్ అవుట్. ధూ నీలాంబరి, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి న్యూ గెటప్? అదే చెప్తున్నా, నీకు సూపర్ థ్యాంక్స్. నువ్వు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళిపోయాక నవ్వుకుని వెళ్ళిపోవడం అలవాటు కదా అనుకున్నా, బట్ మళ్ళీ ఆలోచిస్తే అర్థమైంది నేను ఎంత మిస్టేక్ చేసినా. లవ్ అనేది చాలా క్యూట్ కదా. యారామ్, మ్యాటర్ చెప్పు ఫాస్ట్గా. అదే చెప్తున్నా, ఒక అమ్మాయిని లవ్ చేశా, చాలా బాగుంటుంది, క్యూట్గా మస్తు నవ్వుతుంది, కానీ కొంచెం హైట్ తక్కువ. హగ్ చేసుకుంటే అలా నిద్రపోవచ్చు, మార్నింగ్ కాఫీ కూడా అవసరం లేదు. ఆ పిల్లకి ఇస్తే చాలు, మందు తాగకుండానే మస్తు నిద్ర వస్తుంది, బయటకు ఉంటుంది. పప్పా పప్పా, నవ్వితే ఉంటుంది మామా. డార్క్ ఉన్న స్ట్రీట్కి ఒక్కటేసారి కరెంట్ వచ్చేసినట్టు లోపల ఒక ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతుంది. చాలా సినిమాటిక్గా చెప్తున్నావు. ఎవరా అమ్మాయి? నీ మూవీలో కావాలంటే వాడుకో ఈ లైన్స్. చెప్పు మామా, ఎవరా అమ్మాయి? చెప్తా మామా. చెప్పడం ఎందుకు, అసలు చూపిస్తా అయిపోలే. తెలుసులే. నీకెట్లా తెలుసు? పూలదండతో వచ్చావు కదా, ఇప్పుడు నేను డైరెక్టర్ని, గెస్ట్ చేయగలను. ఐమ్ వెయిటింగ్ మామా. నేను కూడా మామా. లేదు పూజ, వేరే ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది, బట్ నేను వెళ్ళి ఒక కిస్ పెట్టానంతే, నాతో వచ్చేసింది. నా లవ్, నా లైఫ్, నా అన్ని, నా పూజ. జోకా, ఇందాకనే కదా గంటలో మ్యారేజ్ ఏంటి? అరే పెళ్లి చేసుకోవడానికి టైం కావాలి కానీ లేపుకొచ్చా కదా, సింపుల్. నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవడానికి కారణం నువ్వే నీలా. అందుకే అందుకే ఏంటి? అందుకే నీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. ఏ రామ్, పిచ్చా నీకేమన్నా? నా బ్లెస్సింగ్స్ కోసం రావటం ఏంటి? సరే అయిపోయింది కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రామ్ అండ్ పూజ. మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే రామ్, నాకు వర్క్ ఉంది, లేట్ కూడా అయింది, నేను వెళ్తున్నాను, బాయ్. అరే నీలా, అంతేనా ఒక్క హగ్ అయినా? చెప్పా కదా రామ్, చాలా హైట్ ఉన్నావు, ఇప్పుడు ఇంకా కష్టం. అట్లీస్ట్ మన షేక్ హ్యాండ్ అయినా.
ఇలా అటు చూడు. ఏ మామా అట్లా నవ్వకు, స్ట్రీట్స్ మొత్తం లైట్ వచ్చేసినాయి. ఏ గలీస్ పిల్ల, నీకు స్టోరీ చెప్పనా? పక్కా నిద్ర వస్తాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది ఎందుకు ఈ గలీస్ పిల్ల అంటే ఇష్టమని. అప్పుడు వాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొన్నా లేదా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా మనకేదైనా మంచి జరిగినా మన మైండ్లో ఒక్కళ్ళే పర్సన్ వస్తారు, దట్ ఈ విషయం వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో రోజు టార్చర్ పెట్టే పిల్ల, నా ముందు నవ్వుతూ నుంచిన పిల్ల, నా మార్నింగ్ కాఫీ, నా మామ, నా ఈ నీలాంబరి. ఎందుకు అబద్ధం చెప్పావు? జారిపోకే బుంగమూతి పెట్టుకోకే బొంగరంల తెప్పమాకే హైవేలోనే 120 స్పీడే యూటర్న్ కొట్టి ఆగిందిరా వైఫై లా నిన్ను చుట్టేస్తూ ఉన్నా నాకే కనెక్ట్ కావేలా ఐమ్ సో సారీ 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 నీలాంబరి నీలి కళ్ళు దాటి మనసు చూడరాదే ఇంకోసారి I'm so sorry, 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 Lambari. Okka maata kooda lekka cheyakunte ella mari.